మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా టీడీపీలో చేరనున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీపై సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాట ఇచ్చి మడమ తిప్పడం జగన్కే చెల్లిందన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు వస్తాయని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని, కాకపోతే చంద్రబాబును లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారన్నారు. అందుకే వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరానన్నారు.